అన్నా ఉద్యోగ నోటిఫికేషన్ల మీద నువ్వు చెప్పాలి. నేను పెద్దలు పోసిరాజు గారు, శపిరాలి గారు, చిన్నాన్న గారు అనుమతి ఒక మాట చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ 12 నెలల అధికారం వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. మా మిత్రుడు సంపత్ కుమార్ సాక్షిగా నాడు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించబోయే మా సంపత్ కుమార్ సాక్షిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మొదటి సంవత్సరంలో వచ్చిన సోనియమ్మ రాజ్యంలో 200,000 ఉద్యోగాల భర్తీ కోసం బాధ్యత నేను తీసుకుంటున్న యువజన కాంగ్రెస్ మిత్రుల సాక్షిగా ఈ బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, పౌరుషంగా కొట్లాడండి. రాబోయే 12 నెలలు ఇంటికి సెలవు పెట్టండి. 12 ఏళ్లు ఓపిక పట్టిరు. 2010 నుంచి 2022 వరకు ఓపిక పట్టిరు ఉద్యోగ ఖాళీల కోసం. అయినా కేసీఆర్ కనికరించలే, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలే. కానీ నేను అడుగుతున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే ప్రతినిధిగా, శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, 12 నెలలు మీరు నాకు సమయం ఇవ్వండి. 200,000 ఉద్యోగాలు భర్తీ చేపించే బాధ్యత నాది, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. నడుచుకుంటూ ప్రగతి భవన్ లో లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువకులు కణం దక్కుతుంటే మీతో పాటు ముందుండి నడిచి ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి సోనియమ్మ రాజ్యం తెస్తా. సోనియమ్మ రాజ్యంలో గోల్కొండ కోట మీద కాంగ్రెస్ జెండాను ఎగిరేసే బాధ్యత నాది. ఆ ప్రగతి భవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా ప్రగతి భవన్ ను చేసే బాధ్యత నాది. మొదటి సంతకం కాంగ్రెస్ ప్రభుత్వంలో, సోనియమ్మ రాజ్యంలో మొదటి సంతకం ఇవాళ కేసీఆర్ కులుకుతున్న ప్రగతి భవన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మార్చి దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలను డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లను తయారు చేసే ఉత్పత్తి కారాగారంగా మార్చే బాధ్యత నాది. ఈ గడిని నిర్మించుకొని ఈ గడి దగ్గరికి ఎవరు రాలేరని కేసీఆర్ అనుకుంటుంది. ఆ గడిని బద్దలు కొట్టే బాధ్యత నాది. మొదటి గుండెత్తేది నేను. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్. మా కేసీఆర్ సైంటిస్టు, మా కేసీఆర్ ఇంజనీరు, మా కేసీఆర్ లాయరు, మా కేసీఆర్ డాక్టరు. తెలంగాణ సృష్టికర్త, నదులకే నడక నేర్పిండు, నీళ్లకు పరిగెత్తు నేర్పిండు, నెమలికి డాన్స్ నేర్పిండు, కోతులకు తుంకేది నేర్పిండు, కొన్నెంగలకు చెట్టు మీద నుంచి చెట్టుకు ఎగరనికే మా సారే నేర్పిండు. మా సారి వేస్తే కొన్నెంగ కంటే ఎక్కువ దుక్కుతాడని చెప్తున్నాను. అవునా? అంతే చెప్పడు. ఇప్పుడు ఇలా సన్నాసులు మాట్లాడి వాడు బాబు మోహన్కి ఎక్కువ బ్రహ్మానందం, తక్కువ జీవన్ రెడ్డి గారు. ఇంకోడు ఉన్నాడు, వాడు బానిసనాలను భార్గమన్ సనాలను నాకు తెలియదు. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఎట్లుంటో మేము అనుకుంటే బయట తెలవని. అరే పూర్వంబో కూడా జూబ్లీస్ కాదా, ఈ అప్ప చెప్పురా. ప్రగతి భవన్ నడి బజార్ లో నిలబడి ప్రగతి భవన్ మీద రాయితో కొట్ట కొట్ట చూస్తున్నా కొడకల్లారా. మీరు అనుకుంటున్నాము వాడొగడు వీడొగడు మోపయుడు, ఎంగిలి మెతుకులకు వాడు నమిలేసిన బుక్కలకు ఆశపడే సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు ఒకటి గుడ్లమ్ముకున్నటువంటి బోడగుండోడు, నువ్వు రాజరామయ్యాయి వచ్చి సేవల్లో నా మీద పూర్తి చేద్దా. ఒరే సన్నాసుడా, నువ్వు తాడా పొంగరం రా, నువ్వు ఉంటావో ఊర్తావో తెలియదు, అసలు అని చెప్పు. నేను సవాల్ విసురుతున్నా. కేసీఆర్ మొగోడైతే, తెలంగాణ బిడ్డ అయితే ప్రభుత్వం రద్దు చేయ నా తెలుస్తున్నాం. ఇరవై నాలుగు గంటల ఆ కేసీఆర్ కు చెప్పు ప్రభుత్వాన్ని రద్దు చేయమను. నేను సిద్ధం, మా యువజన కాంగ్రెస్ సిద్ధం, మేము యుద్ధానికి వస్తాం. నువ్వు మొగోని పడితే గెలువురా అని నేను అంటున్నా. మొగోని పడితే గెలువురా, సాధనాలుడా, సన్నోసాడా, చేవ దచ్చినోడా, చిము నెత్తురు లేనోడా, నీకు చేత కాక రేవంత్ రెడ్డి పీసినాక బీహార్ వైపు ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నావు కదరా. ఇంతకంటే సోయలేని సన్నాసోడి దేశంలో ఎవడని ఉండారా? నీకు సాధన అయితే నువ్వు మొగోడు అయితే నువ్వు వచ్చేది ఉండే. ఎంకడికి ఎవరో చెప్పండి, లావు మునగాళ్ళు లడాయి కూతంటే వెనకాల ముగ్గురు నూపుడు మునగాళ్ళు అంటారు. నీకు సాధ లేక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి బీహార్ పోయి తెచ్చుకున్నావు.
నీ బృంద బీఆర్ గారు బంగాళాఖాతంలో పోయినారని నేను చెప్తా, నిన్ను ఈడ్చుకొని తీసుకుపోయి బంగాళాఖాతంలో తొక్కకపోతే చూడబిడ్డా నా పేరు మార్చుకుంటాను అనుకుంటున్నా. ప్రతి సన్నాసంకి సోకు అయిపోయింది, ప్రతి పంచమాల్లోంచి ఎంగిల్ బతుకులు తినడానికి అంత కూడా లోకం అయిపోయినామయ్యా. కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ యాడ్ ఉంది, కాంగ్రెస్ అని కాంగ్రెస్ యాడ్ ఉందిరా, నిన్న పరిగిలో చూపించిన కదా యాడ్ ఉందో కాంగ్రెస్. ఇవ్వాలను అనుమతి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఏం లేకపోతే అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఇంద్రపార్క్ దగ్గర మా పిల్లలు, నేను కాదు మా పిల్లలే వచ్చారు కదా, మా పిల్లలను చూస్తేనే నీ లావు తడుస్తుంది ఇంకా.